తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనస తుళ్ళి పడకే ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి కళ్యాణి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీనా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి లక్ష్మీదేవిలా ఇల్లంతా తిరుగుతూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. మీనా పూజ పూర్తి చేసుకొని తులసికోటకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఎవరో తనని చూస్తున్నారు అనిపించి ఇబ్బందిగా కళ్ళు తెరిచి చూసింది మీనా. గేటు దగ్గర చేతులు కట్టుకొని నుంచొని తనని పరిశీలిస్తున్నట్టుగా ఉన్న రవిని చూసి ఒక్కసారి కనుబొమ్మలు ముడుచుకున్నాయి మీనాకి. ఇంతలో తన వైపే నడుచుకుంటూ వస్తున్న అతనిని చూసి ముఖం మీద నవ్వు తెచ్చిపెట్టుకుని రండి రవిగారు బాగున్నారా అని పలకరించింది. పర్లేదే, బాగానే గుర్తుపట్టారు నన్ను. ఎవరు మీరు అని అడుగుతారేమో అనుకున్నాను అన్నాడు. అయ్యో అలా ఎలా మర్చిపోతానండి, మిమ్మల్ని మా పెళ్లి చూపులకి వచ్చారు కదా అన్నది. మనసుకి దగ్గరైన వారిని ఒక్కసారి చూసినా గుర్తుపెట్టుకుంటారు అంటూ నవ్వాడు. ఇబ్బందిగా చూస్తోంది మీనా. అది గ్రహించిన రవి, ఓ సారీ, ఐ మీన్ మనసుకి దగ్గరైన సారథి ఫ్రెండ్ని కదా, అందుకని గుర్తుపెట్టుకుంటారు అంటున్నాను అని మీనాని తదేకంగా చూడటం మొదలుపెట్టాడు. ఎరుపు రంగు చీరలో దగ్గరగా అదే రంగు వర్ణంతో ఉదయభానుడి సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే ఆ కాంతికి మీనా మెరిసిపోతూ జగదేక సుందరిలా కనిపిస్తుంది రవికి. అతని చూపులకి ఇబ్బంది పడిపోతున్న మీనా వెనుక నుండి సారథి మాటలు వినిపించి వెనక్కు తిరిగి చూసింది. హాయ్ రవి, ఎలా ఉన్నావురా అంటూ వచ్చి రవిని గట్టిగా హగ్ చేసుకున్నాడు సారథి. ఏరా, నువ్వు ఎంత బిజీ అయితే మాత్రం ఇన్ని రోజులు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడ ఖాళీ ఉందిరా, నీ పని అంతా కూడా నా నెత్తిమీద పడేసి వెళ్ళిపోయావు. నీ పెళ్ళికి కూడా అలాగే చేశావు. నీ వల్లే ఇంత అందాన్ని మిస్ అయిపోయాను. ఐ మీన్ ఇంత అందమైన మీ జంట పెళ్ళిని మిస్ అయిపోయాను అంటున్నా. అతని మాట తీరు మీనాకి అస్సలు నచ్చలేదు. కానీ తన భావాన్ని కళ్ళల్లో కనిపించకుండా బయటే ఉండిపోయారు. లోపలికి రండి, కాఫీ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది మీనా. మీనాని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు రవి. సారథి రవి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీనా వారి ఎదుటకి రావడానికి ఇష్టపడక రాజేశ్వరి గారికి ఇచ్చి కాఫీ కప్పులు పంపించింది. మీనా కోసమే ఎదురు చూస్తూ ఉన్న రవి చూపులు నిరాశ చెందాయి. రాజేశ్వరిని చూసిన సారథి, పినిగారు మీనా ఎక్కడుంది? రవి మీనాకి ఏదో చెబుదాం అనుకుంటున్నాడు, ఒకసారి మీనాని పిలవండి అన్నాడు సారథి. అలాగే బాబు అంటూ వెళ్ళబోయింది రాజేశ్వరి. పర్వాలేదురా, పిలవటం ఎందుకు, మనం వెళ్దామా తన దగ్గరికి అన్నాడు రవి. కాదనలేకపోయాడు సారథి. పినిగారు మీనా ఎక్కడుంది? మీ గదిలోనే ఉంది బాబు. సరేనని ఇద్దరూ కలిసి సారథి రూమ్ వైపు అడుగులు వేశారు. వారి రూమ్ తలుపు కొట్టకుండానే రవి లోపలికి వెళ్ళిపోయాడు. కొంచెం ఇబ్బందిగానే సారథి కూడా రవి వెనకాల అడుగులు వేశాడు. బాల్కనీలో తల పిడప విప్పి తడిగా ఉన్న తన తలని ఆ టవల్తో తుడుచుకుంటూ జుట్టు అటూ ఇటూ విసురుతూ కన్నులు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోతున్న మీనాని కసిగా చూస్తూ ఉండిపోయాడు రవి. సారథి పిలుపుతో అటు తిరిగిన మీనా వెంటనే సర్దుకుని, ఇక్కడికి వచ్చారేమిటి, పిలిస్తే నేనే కిందకు వచ్చేదాన్ని కదా అని అడిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేమే పైకొచ్చాము. మీరు ఈరోజు సాయంత్రం మా ఇంటికి పార్టీకి రావాలి. నేను కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను, దానికి ఈరోజు సాయంత్రం పార్టీ ఏర్పాటు చేశాను. దానికి నా మనసుకి దగ్గరైన వారిని మాత్రమే పిలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఐ మీన్ మీరిద్దరూ జంటగా తప్పకుండా రావాలి అంటూ మీనా కేసు చూశాడు రవి. చిరునవ్వుతో చూస్తూ ఏమీ మాట్లాడలేదు మీనా. మీ మౌనము మీ అందమైన చిరునవ్వు ఓకే అని చెప్తున్నాయి. ఆ మాటతో ఒక్కసారిగా కోపం వచ్చింది మీనాకి. అతను ప్రతి మాట రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతోంది. ఇంతలో సారథి, తప్పకుండా వస్తాంరా, జాగింగ్ నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చేశావు, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్ పనిచూడు, నేను కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వస్తాను, అక్కడ కలుద్దాం అన్నట్టు, నీకు ఇది లాస్ట్ డే కదా మన హాస్పిటల్లో. అవునరా, చాలా పనులున్నాయి, త్వరగా వెళ్ళాలి. సరే బాయ్ రా మీనాగారు, మళ్ళీ వస్తానండి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
ఆ మళ్ళీ వస్తానండి అనే మాటలో కూడా మరో అర్థం కనిపించింది మీనాకే. గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయిన మీనా ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ, సారథి మేడం గారు, ఈరోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చేప్పటికీ రెడీగా ఉండండి, వచ్చి పికప్ చేసుకుంటాను, ఇద్దరం కలిసి రవి పార్టీకి వెళ్దాము. ఏదో చెబుదామనుకున్న మీనా ఏమీ చెప్పలేక, ఏం చేయాలో తోచక సారథికి టిఫిన్ ఏర్పాటు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. సారథి రెడీ అయ్యి తన రూమ్ నుండి కింద ఉన్న డైనింగ్ రూమ్కు మెట్లు దిగి వస్తుంటే అటు తిరిగి చూసిన మీనా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడూ నార్మల్ డ్రెస్లోనే సారథిని చూసిన మీనా క్లీన్గా షేవ్ చేసి ఫార్మల్ డ్రెస్లో మంచి ఫిట్గా ఉన్న సారథిని చూసి అందంగా సిగ్గుపడింది. తన భావాన్ని అర్థం చేసుకున్న సారథి మీనా నడుముపైన చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని, మీనా హాస్పిటల్కి వెళ్ళనా, ఇంట్లోనే ఉండిపోనా అన్నాడు కొంటెగా చూస్తూ. మీనా సిగ్గుపడుతూ, ఛీ వదలండి, పిన్నిగారు చూస్తే బాగుండదు అంది. సరే ఏం చేస్తాం అన్నట్టు ముఖం పెట్టి, చాలా ఆకలిస్తోంది మీనా, ఏం చేసావు అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న పదార్థాలు మూతలు తీసి చూశాడు. వావ్, ఇన్ని పదార్థాలా, మీనా నేను డాక్టర్ని, ఇవన్నీ తింటే పేషెంట్ అయిపోతాను అంటూ మీనాను చూస్తూ నవ్వాడు. కోపం వచ్చినట్టుగా ముఖం పెట్టిన మీనా, మీకోసం ఎంతో ప్రేమగా చేశాను, పొండి ఇంకెప్పుడు చేయను అంటూ మూతి తిప్పుకుంది. పోనీలేండి, వాడు తినకపోతే నేను తింటాను అంటూ రవి అక్కడికి వచ్చాడు. అటు తిరిగి చూశారు మీనా సారథులు. గుమ్మంలో రవి నవ్వుతూ కనిపించాడు. ఒక్కసారిగా చిరాకు వచ్చేసింది మీనాకి. ఏమిట్రా మళ్ళీ వచ్చావు, సరే టైంకి వచ్చావు, నువ్వు కూడా టిఫిన్ తిందువు గానీరా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న రవి ఒక్కసారిగా ముందరికి వచ్చి, నా మొబైల్ కనిపించడం లేదురా, ఇక్కడ మర్చిపోయానో ఏమో అని వచ్చాను, ఒకసారి నా మొబైల్కి రింగ్ చెయ్యి అని నవ్వుతూ మీనా వైపు చూశాడు. అలాగే అంటూ సారథి రవి మొబైల్కు ఫోన్ చేశాడు. సోఫాలో రవి మొబైల్ రింగ్ కావడం మొదలైంది. నిలువవే వాళ్ళు కనులదాన, వయారి హంస నడకదాన, నినడకల హుయలున్నది జాన అని రింగ్ టోన్ వినిపిస్తోంది. ఆ పాట విని మీనా ఒళ్ళింకా మండిపోయింది. హమయ్యా ఇక్కడే ఉందన్నమాట, నీకు తెలుసు కదరా హాస్పిటల్ ఓపెనింగ్ ఉందని, చాలా కాల్స్ వస్తాయి, ఈ టైంలో ఫోన్ పోయిందేమో అని చాలా కంగారు పడిపోయాను, నాకు కావాల్సింది మీ ఇంట్లోనే ఉందన్నమాట అంటూ మీనా కేసు చూసి నవ్వాడు. సరే వచ్చి కూర్చో, టిఫిన్ చేద్దాం అంటూ సారథి పిలిచాడు. ఇద్దరూ కూర్చుని టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు. సారథి లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మర్చిపోతున్నారు అంటూ గుమ్మం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బాక్స్ అందించింది. అది చూసిన సారథి, సారీ మీనా అలవాట్లేదు బాక్స్ తీసుకెళ్లడం అంటూ బాక్స్ తీసుకుని మీనాకి బాయ్ చెప్పాడు. మీనా కూడా సారథిని చూసి చెయ్యి ఊపుతూ, అతని పక్కనే ఉన్న రవిని చూసి తన కర్తవ్యం గుర్తుకు వస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ గుమ్మం దగ్గర మెట్ల మీద కూర్చొని పోయింది. మీనా చాలా సింపుల్గా పార్టీకి రెడీ అయింది. అద్దంలో చూసుకుంటూ తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఇంతలో వెనక నుండి వచ్చి సారథి మీనా నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపు లాక్కున్నాడు. మీనా సారథి ప్రజెంట్ చేసిన పింక్ శారీ కట్టుకుంది. చాలా సింపుల్గా రెడీ అయిన మీనాను చూసి, ఇంత సింపుల్గా ఉన్నా ఇంత బ్యూటిఫుల్గా నువ్వు ఎలా ఉంటావు అంటూ మీనా బుగ్గల మీద రాస్తున్నాడు. మీనా నవ్వుతూ, ఇంత ఫార్మల్ డ్రెస్లో ఉన్నా ఇంత హ్యాండ్సమ్గా ఎలా కనిపిస్తున్నారు మీరు అంటూ సారథి షర్ట్ కాలర్ పట్టుకుని తన దగ్గరగా లాక్కుంది సారథిని. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. ఇందులో పార్టీ గురించి గుర్తుకు వచ్చిన సారథి, పదమ్మినా ఇంకా టైం అయిపోతుంది, రవి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని ఇద్దరూ కలిసి కారు వైపు అడుగులు వేశారు. అది చాలా పెద్ద హోటల్, దాన్ని చూస్తుంటే మీనా కళ్ళు తిరిగాయి. ఆశ్చర్యంగా చూస్తూ సారథి వైపు తిరిగి, హాస్పిటల్ ఓపెనింగ్ అయితే హోటల్లో పార్టీ ఏంటండి అని ఆశ్చర్యపోతూ అడిగింది మీనా. హాస్పిటల్ ఓపెనింగ్ రేపు మీనా, ఈరోజు పార్టీ ఇస్తున్నాడు, సరే లోపలికి వెళ్దాం అని కారు దిగి అక్కడ ఉన్న సెక్యూరిటీకి కార్ కీస్ ఇచ్చి హోటల్ లోపలికి అడుగులు వేశారు. చాలా బాగుంది ఆ హోటల్, అక్కడ జనాల్ని చూసి ఆశ్చర్యపోయింది మీనా. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ చాలా ట్రెండీగా ఉన్నారు. అక్కడ చీర కట్టుకున్నది మీనా ఒక్కతే. మీనాను చూసి తన ఫీలింగ్ అర్థమైన సారథి, చూడు మీనా, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నామన్నది మన ఇష్టం, మనకి అందం తెచ్చేవి బట్టలు కాదు, మనలోని కాన్ఫిడెన్స్, నీకు ఉన్న తెలివితేటలు, నీ స్కిల్స్ యూస్ చేసి ఇక్కడ వారితో కలిసిపో,
నిన్ను నా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను, గో అహెడ్ మేడం అంటూ చెయ్యి ముందర చూపించాడు సారథి. ఎంతో ధైర్యం వచ్చింది మీనాక్షికి. సారథి మీనాని తన ఫ్రెండ్స్తో పరిచయం చేశాడు. హిందీ సరిగ్గా రాని మీనా ఇంగ్లీష్లో వాళ్లతో చాలా ఫ్రీగా మాట్లాడింది. అందంగా నవ్వుతూ ప్రతి ఒక్కరిని చాలా సరదాగా పలకరిస్తూ ఉన్న మీనా చుట్టూ అందరి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. దూరం నుండి రవి మీనాని గమనిస్తూ ఉన్నాడు. అందరూ సారథి దగ్గరికి వచ్చి మీనా గురించి పొగుడుతూ మాట్లాడారు. ఎంతో సింపుల్గా, పద్ధతిగా, మర్యాదగా, చాలా అందంగా నవ్వుతూ మాట్లాడుతున్న మీనాను చూసి సారథి తృప్తిగా నవ్వుకున్నాడు. ఇంతలో రవి మీనా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడడం చూసిన సారథి అక్కడికి వెళ్దాం అనుకుంటుండగా మరొక ఫ్రెండ్ వచ్చి సారథిని పలకరించాడు. దానితో అక్కడికి వెళ్ళటం అవ్వలేదు సారథికి. మీనా ఎంతో అందంగా నవ్వుతూ రవితో ఏదో మాట్లాడుతూ కనిపించింది. సారథి తన ఫ్రెండ్కి బాయ్ చెప్పి మీనా దగ్గరకు వచ్చాడు. చాలా జోక్స్ వేసుకుంటున్నట్టున్నారు, మిస్ అయిపోయానా అంటూ అడిగాడు సారథి నవ్వుతూ. రవి మీ గురించే మాట్లాడుతున్నారండి, మీరు కాలేజీలో చేసిన అల్లరి గురించి చెప్తున్నారు అన్నది మీనా. సారథి నవ్వుతూ, నేను చాలా అమాయకుణ్ణి మీనా, వీడు అందరి వెనుక తిరిగి నానా అల్లరి చేసి నా మీదకి తోసేస్తున్నాడు అంటూ నవ్వాడు. సరేరా బాబు, నా పరువు తీయకు, ఇద్దరూ డిన్నర్ తీసుకోండి అని డైనింగ్ అరేంజ్మెంట్స్ వైపు చూపించాడు. అలాగే అని ముందరికి కదిలాడు సారథి. అతని వెనకాల వెళుతూ అందంగా ఒక చూపు చూసింది మీనా రవి వైపు. ఆ చూపుకి విలవెల్లాడిపోయిన రవి మీనా వెనకాలే అడుగులు వేశాడు. తను కూడా వారి వెనకాల ప్లేటు తీసుకుని తింటూ ఇద్దరినీ వదల్లేదు రవి. అందంగా నవ్వుతూ ఉన్న మీనా ఒక సెల్ఫీ తీసుకుందాం రవిగారు అని అడిగింది ఎంతో గోముగా. ఓ ష్యూర్ ష్యూర్ అంటూ మొబైల్ తీసి సెల్ఫీ తీశాడు. వెంటనే అతని చేతుల్లోంచి మొబైల్ లాక్కుంటూ అందంగా ఒక నవ్వు నవ్వి, నేను ఫోటో చూస్తాను అంటూ ఫోటో చూస్తోంది. ఇంతలో ఎవరో రవిని పిలుస్తున్నారు అని చెప్పి అటుగా చూపించింది. అదృష్టం కొద్దీ ఎవరో నిజంగానే పిలుస్తున్నారు. అటుగా వెళ్ళాడు రవి. ఇంతలో సారథి వైపు చూసి, సారథి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటూ సారథి మాట వినకుండా పరుగులు తీసింది. వాష్రూంలోకి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని రవి మొబైల్ చెక్ చేయడం మొదలుపెట్టింది మీనా. ఆశ్చర్యంగా ఆ మొబైల్లో డేటా కాపీ చేసింది. తను చేయవలసిన పని చేసి గబగబా బయటికి వచ్చి ఏమీ తెలియనట్టు సారథి జేబులో రవి మొబైల్ ఉంచి అటూ ఇటూ ఏమీ తెలియనట్టు చూసింది మీనా. ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. నా మొబైల్ మీ దగ్గర ఉండిపోయింది మీనా అంటూ అడిగాడు. మీరు తీసిన ఫోటో చూసి వెంటనే సారథి జేబులో మీ మొబైల్ పెట్టేశాను, తీసుకోండి అని చాలా క్యాజువల్గా చెప్పింది మీనా. సారథి తీసుకోరా నీ మొబైల్, ఆ ఫోటో వాట్సప్ చేయి, సరే మేము బయలుదేరతాం ఇంకా అంటూ బాయ్ చెప్పాడు సారథి. మీనా కూడా అతని వైపు చూసి నమస్కారం పెడుతూ, మళ్ళీ కలుద్దాం రవిగారు అంటూ వయ్యారంగా ఒక చూపు చూసి సారథి వెనకాల వెళ్ళిపోయింది. మీనా వెళ్ళిపోయిన వైపే చూస్తూ గుండె ఆకాశంలో తేలిపోతోందా అన్నట్టుగా అటే చూస్తూ ఉండిపోయాడు రవి. బాల్కనీలో నుంచుని చిరుగాలి ప్రశాంతంగా ముఖానికి కొడుతున్న అప్రసన్నంగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ తీక్షణమైన కన్నులతో కింద లాన్లో ఉన్న కృష్ణ విగ్రహం వైపు చూస్తూ ఉంది మీనా. అక్కడికి వచ్చి అది గమనించిన సారథి, మీనా అంటూ పిలిచాడు. ఏదో ఆలోచిస్తున్న మీనా సారథి పిలుపు వినిపించక ఇంకా తీక్షణంగా అటే చూస్తూ ఉంది. ఏంటి మేడం గారు, వచ్చిన 2 రోజులకే ఇంటి మీద బెంగ అంటూ వచ్చి మీనా పక్కన కూర్చున్నాడు సారథి. సారథిని చూసి అతనికి దగ్గరగా వచ్చి అతని గుండెల మీద తలవాల్చుకొని, సారథి మీరు నా వెనకాల నుంచుంటే ఏంటో నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాను, ఈరోజు నేను చేసిన పని మీ వల్లే అయింది అంటూ సారథిని ఇంకా గట్టిగా పట్టుకుంది. నవ్వుతూ సారథి, అదేం కాదు మీనా, నువ్వు చాలా టాలెంటెడ్, అందుకే అందరితో ఫ్రీగా మూవ్ అవ్వగలిగావు. ఈరోజు నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, ఎంతో మర్యాదగా నువ్వు అందరినీ డీల్ చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ మీనాని పొదవి పట్టుకున్నాడు. ఆ చల్లగాలిలో వారిద్దరికీ అలా దగ్గరగా ఉండటం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. సారథి చాలా అప్సెట్గా మనసంతా చికాకు చికాకుగా ఉండడం వల్ల కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చి ఫాస్ట్గా మెట్లెక్కుతూ ఉండగా మీనా నవ్వులు వినిపిస్తుండడంతో లాన్ వైపు తిరిగి చూశాడు. రవి మీనాలు లాన్లో కుర్చీలో కూర్చుని కనిపించారు.
అంత ఫాస్ట్ వచ్చిన తన కార్ సౌండ్ కూడా వినిపించనంతలా కబుర్లలో మునిగిపోయారని సారథి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇంకా లాండ్ వైపు వెళ్లకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు సారథి. ఇంతలో రాము వచ్చి, వదిన, అన్నయ్య వచ్చి చాలాసేపు అయింది, రూమ్లోకి వెళ్ళిపోయాడు అన్నాడు. అవునా, సరే రవిగారు లోపలికి రండి, ఆయనతో మాట్లాడుదురు అంటుంటే రవి కావాలనే, లేదు మీనా నాకు పనుంది మళ్ళీ వస్తాను అని వెనక్కు తిరిగి క్రూరంగా ఒక చిరునవ్వు నవ్వాడు. రవికి తెలుసు సారథి ఆ టైంకి వస్తున్నాడు అని. తను కారులో రావటం కూడా రవికి తెలుసు. సారథి వాళ్ళని చూసి కూడా లోపలికి వెళ్ళిపోయాడు అని రవి చూశాడు. రవి ఉద్దేశం తెలిసిన మీనా కూడా కావాలని సారథి రాకను గమనించినట్టుగా నటించింది. తను రవితో సమయం గడపాలి అనుకుంటోంది అని రవి అనుకోవడానికి అక్కడే ఉండిపోయింది సారథిని గమనించినట్టు. కానీ ఇప్పుడు మనసులో టెన్షన్ పడుతూ సారథి ఉన్న తమ గదికి వెళ్ళింది. సారథి బాల్కనీలో ఈజీ చైర్లో కూర్చొని ఆకాశంలో నిశితంగా చూస్తున్నాడు. సారథి వెనక్కి వెళ్ళిన మీనా, సారీ అండి, మీ ఫ్రెండ్ రవితో మాట్లాడుతూ మిమ్మల్ని గమనించలేదు, నా మీద కోపం వచ్చిందా అంటూ సారథి ముందుకు వెళ్ళి కూర్చుంది. అప్రసన్నంగా ఉన్న సారథి ముఖం చూసి మీనా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అదేం లేదు మీనా, నీ మీద నాకెందుకు కోపం? ఈరోజు నా పేషెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అసలు తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా సర్జరీ చేయాల్సి వచ్చింది. అన్నింటికీ చాలా కోఆపరేట్ చేసింది, వెరీ యాక్టివ్, చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఆపరేషన్స్కి. నేను నిన్ను కలవడానికి రావడం కోసం తన కేసుని రవికి అప్పగించి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా 2 ఆపరేషన్స్ చేయాలి. ఇంతలో తను ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా చిరాకుగా ఉంది మీనా, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అంటూ కళ్ళు మూసుకున్నాడు సారథి. అలాగేనండి అంటూ కాఫీ తీసుకురావడానికి మీనా వంటగదిలోకి వెళ్ళింది. రవికి విషయం తెలిసి కూడా నాతో ఈ విషయం మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయినట్లు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇంతలో మీనా కాఫీలు తీసుకొని వచ్చింది. కాఫీ సారథి చేతికి అందించింది. సారథి తల నొక్కుతోంది. అబ్బా అంటూ సారథి రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు. సారథి రిలాక్స్ అవుతున్నారు అని మీనా కూడా రిలాక్స్గా ఫీల్ అయింది. ఈ మధ్య రోజు జాగింగ్కి ఇటువైపుగా వెళ్తున్నాను అంటూ రవి తరచుగా సారథి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. రోజు మీనాని కలవటం, మీ చేతి కాఫీ ఎంతో బాగుంటుంది అంటూ తాగటం, సారథిని కలవకుండానే వెళ్ళిపోవటం అన్నీ కనిపిస్తున్నాయి సారథికి. అతనికి ఇదంతా నచ్చటం లేదు. కానీ మీనా ఒక్కసారి కూడా అతని గురించి తన దగ్గర కంప్లైంట్ చేయలేదు. ఏమిటిది అనుకుంటూ, చిచి ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటూ తనని తానే నిందించుకుని హాస్పిటల్కి బయలుదేరుతూ ఉండగా, ఏమండి అంటూ మీనా వచ్చింది. ఏమండి, రేపటి నుంచి నాకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, నాకు కొంచెం షాపింగ్ ఉంది, మధ్యాహ్నం బయటకు వెళ్తాను అంది మీనా. షూర్ మీనా, రెడీగా ఉండు, నేను వచ్చి బయటకు తీసుకువెళ్తాను అంటుంటే మీనా, పర్లేదు సారథి, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నాకు షాపింగ్ ఎంత టైం పడుతుందో తెలియదు, మరి మీకు అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా అంటూ సారథి మాట వినకుండా మీకు బాక్స్ తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వంటింట్లోకి వెళ్ళిన మీనా దేవుడి పటం కేసు చూసి దండం పెట్టుకుంటూ కంటి నుంచి నీరు కారుతుండగా, స్వామి, నా సారథిని చాలా బాధ పెడుతున్నాను, త్వరగా ఈ సమస్య నుండి బయటపడేలా చూడు అంటూ కంట నీరు తుడుచుకొని సారథి కోసం బాక్స్ తీసుకువెళ్ళింది. మీనా, నాకు ఈరోజు అపాయింట్మెంట్స్ లేవు, నాకేం పర్లేదు, నేను వచ్చే షాపింగ్కి తీసుకువెళ్తాను అంటూ ఉండగా, లేదు సారథి, నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ కనిపించారు, తనతో నేను వస్తాను అని చెప్పాను, ఇప్పుడు మీతో వెళితే బాగుండదు, సరే మీరు బయలుదేరండి, హాస్పిటల్కి లేట్ అవుతోంది అంటూ ఉంటే మీనా తనని అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది సారథికి. కొంచెం బాధగానే హాస్పిటల్కి బయలుదేరాడు సారథి. హాస్పిటల్కి వెళ్ళాడు కానీ మనసు మనసులో లేదు. మీనా మాటలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సారథికి. ఉండలేక మీనాకు కాల్ చేశాడు. తను షాపింగ్లో ఉన్నానని తర్వాత మాట్లాడతాను అని పెట్టేసింది మీనా. చేసేది లేక అపాయింట్మెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో తన ఫ్రెండ్తోటి మాల్కి వెళ్ళాడు సారథి. అక్కడ మీనాకు ఏదైనా ఒక మంచి డ్రెస్ కొందామని చూస్తున్నాడు. ఇంతలో సారథి ఫ్రెండ్ వచ్చి, మంచి మూవీ రిలీజ్ అయిందిరా సారథి, మూవీకి వెళ్దామా అని అడిగాడు. లేదురా, పెళ్ళైన తర్వాత మీనాని నేను సినిమాకి తీసుకువెళ్ళలేదు,
ఈరోజు త్వరగా ఇంటికి వెళ్తాను కదా, మీనాని ఈ సినిమాకి తీసుకొస్తాను. డిన్నర్ కూడా బయటే చేసేయొచ్చు. మళ్ళీ తనకి కాలేజ్ స్టార్ట్ అయితే ఎప్పుడు కుదురుతుందో ఏమో అంటూ మీనాకి మళ్ళీ కాల్ చేశాడు. కానీ మీనా సారథి కాల్ లిఫ్ట్ చేయలేదు. సరేరా, నా షాపింగ్ అయిపోయింది, మంచి డ్రెస్ సెలెక్ట్ చేశాను మీనాకి, తనకి బాగా నచ్చుతుంది అంటూ ఇద్దరూ మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరారు. ఇంతలో మీనా అక్కడ కనిపించింది సారథికి. అది కూడా రవితోటి. ఎంతో స్టైలిష్గా ఉంది మీనా. ఎంతో సన్నిహితంగా రవి చేతిని పట్టుకుని నవ్వుతూ సినిమా థియేటర్లోకి వెళ్తోంది మీనా. అది చూసిన సారథి మనసు విరిగిపోయింది. కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అనిపించింది. అప్రయత్నంగా తన చేతిలోని కవర్ వదిలేశాడు. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాడు. తన ఫ్రెండ్కి వెళ్ళిపోమ్మని చెప్పి కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కంటి నుండి నీరు కారటం అనే విషయం కూడా తనకి తెలియకుండా ఎంత దూరం డ్రైవ్ చేశాడో తనకే తెలియదు. దూరంగా హైవే మీద కారు సడన్ బ్రేక్ వేసి స్టీరింగ్ మీద పడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. కార్ డోర్ తీసుకుని దిగి చేతికి అందిన కర్రతో కార్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. రోడ్డు మీదే కార్ టైర్కి ఆనుకొని కూర్చొని అలాగే పిచ్చివాడిలా చూస్తూ ఉండిపోయాడు. మీనా ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి సారథి కోసం డిన్నర్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్ మీద సారథి కోసం ఎదురు చూస్తూ టేబుల్ మీద నిద్రపోయింది. ఇంతలో మెయిన్ గేట్ దగ్గర కారు ఆగిన సౌండ్కి మెలకువ వచ్చింది మీనాకి. వెంటనే లేచి తలుపు తీసి బయటకు వచ్చింది మీనా. కారు అద్దం పగిలిపోయి కారంతా సొట్టలు పడిపోయి ఉండడం చూసి భయపడిపోయిన మీనా సారథి సారథి అంటూ కార్ డోర్ తీసి చూసింది, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఎందుకు మీనా అలా అరుస్తున్నావు అంటూ విసుగ్గా కార్ దిగి గబగబా తన బెడ్రూంలోకి వెళ్తుంటే, సారథి భోజనానికి రండి, మీకోసం మీకు ఇష్టమైన వంట చేశాను. వద్దు మీనా, నా కడుపు నిండిపోయింది అన్నాడు. అంటే మీరు బయటే భోంచేశారా? సారథి ఏమీ మాట్లాడలేదు. కారెందుకు అలా అయిపోయింది అని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అడుగుతోంది మీనా. జీవితానికి చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి మీనా, కారెంత అంటూ విసుగ్గా పైకి వెళ్ళిపోయాడు సారథి. కనీసం నువ్వు భోజనం చేశావా అని కూడా అడగకుండా సారథి అలా వెళ్ళిపోవడం వింతగా అనిపించింది మీనాక్షికి. సారథి బాల్కనీలో చైర్ మీద పడుకొని ఉన్నాడు. అక్కడికి వచ్చిన మీనా సారథి పాలేమైనా తాగుతారా అని అడిగింది. నాకేం వద్దు మీనా, నువ్వు వెళ్ళి పడుకో, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతో భారంగా అడుగులు వేస్తూ మీనా వెళ్ళి మంచం మీద పడుకుంది. ఈ సమస్య తొందరగా పరిష్కారం చూడాలి అనుకుంటూ ఆలోచిస్తూ మీనాకు రాత్రంతా నిద్రపట్టలేదు. కళ్ళతో చూసింది హృదయంతో నమ్మలేక ఊపిరి ఆగిపోయినట్లు విలవిల్లాడిపోతున్నాడు సారథి. ఇద్దరూ ఆ రోజు రాత్రంతా తమ ఆలోచనలతోటి నిద్రపోలేదు. రాత్రి సరిగా నిద్రపట్టక పొద్దున్నే నిద్ర లేవలేకపోయింది మీనా. రాజేశ్వరి వచ్చి మీనాని లేపింది. బద్ధకంగా కళ్ళు తెరిచిన మీనా ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చి గబుక్కున లేచి మంచం మీద కూర్చుని, టైం ఎంతైంది పినిగారు అని అడిగింది. 8:30 అయిందమ్మా, మీకు కాలేజీకి ఫస్ట్ డే అని లేట్ అయితే బాగోదని చెప్పి సారథి హాస్పిటల్కి వెళ్ళిపోయారమ్మా. ఏంటి హాస్పిటల్కి వెళ్ళిపోయారా? మరి టిఫన్? నేను వండానమ్మా, కానీ ఆయన ఏమీ తినకుండానే వెళ్ళిపోయాడు. అయ్యో అంటూ లేచి గబగబా ఫ్రెష్ అయింది. దేవుడికి దీపం పెట్టుకుని తను కూడా కాలేజీకి బయలుదేరింది. ఇంతలో గుమ్మంలో కనిపించాడు రవి. హాయ్ మీనా, గుడ్ మార్నింగ్. మీనా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, హాయ్ గుడ్ మార్నింగ్ రవి, నీకు ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే అనుకుంటాను, నేనటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాన్రా అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు రవి. ఇక తప్పదన్నట్లు వెళ్ళి కూర్చుంది మీనా. సారథి అలా ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చింది. మనసు ఒప్పక మీనాని కాలేజీలో డ్రాప్ చేద్దామని మళ్ళీ వెనక్కు వచ్చిన సారథి మీనా రవి కారులో వెళ్ళిపోవడం చూసి కళ్ళంతా ఎరపెక్కిపోయి జుట్టులో చేతివేళ్లు పోనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఎంతోసేపు కారులో అలాగే ఉండిపోయిన సారథి తీక్షణంగా చూస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. మీనా రవి కారులో వెళుతూ రవి వైపు గోముగా చూస్తూ అందమైన చిరునవ్వు మొహం నిండా నింపుకొని, రవి ఇప్పుడు కాలేజీకి ఎందుకు? ఎలాగో చాలా లేట్ అయిపోయింది, మీ ఇంటికి వెళ్ళి కాసేపు టైంపాస్ చేద్దామా అని అడిగింది. పట్టలేని సంతోషంతో ముఖం మీద నవ్వు ఆపుకోలేక, ష్యూర్ మీనా ష్యూర్,
మీ అంత అందమైన దేవకన్య రూమ్కి తీసుకువెళ్ళమని అడిగితే ఎవరైనా కాదంటారా అంటూ గాలిలో ఎగిరిపోతున్నాడో. ఇంకా ఉందండి, మీనా ఏ సమస్యలో ఉంది, ఏ విధంగా బయటపడిపోతుంది అనేది వచ్చే భాగంలో చూద్దామండి. మళ్ళీ కలుసుకుంటాను, అంతవరకు సెలవు, నమస్తే.